49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎస్ వెల్కమ్ బ్యాక్ వార్తల వాస్తవాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇవాళ చర్చ కొనసాగుతుంది. చర్చలో పాల్గొన్నారు శివరమణ రెడ్డి గారు, ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా మరికాసపర్లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, మరొక నేత కూడా జాయిన్ అవుతారు. ముఖ్యంగా ఇవాళ మెజార్టీ దినపత్రికలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన, దేశవ్యాప్త పర్యటన మీద మరొక రోజు కూడా ఇవాళ కీలకమైన వార్తలు రాశాయి. జాతీయ రాజకీయ సామాజిక కార్యక్రమాలు పాల్గొనేందుకు తొలిసారి ఏకదాటిగా 10 రోజులు 5 రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతో పాటు జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో కావచ్చు, మిగిలిన వివిధ వర్గాల్లో కేసీఆర్ గారు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని రోజులు దేశవ్యాప్త పర్యటనకు ఎందుకు శ్రీకారం చుట్టారు, ఆయా రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారు, ఈ దిశగా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ చర్చ ఎడి దిశగా పోతుంది. ప్రత్యామ్నాయమే ఎజెండా అనే ఒక చర్చ అయితే సీరియస్గా కొనసాగుతున్న నేపథ్యంలో అది ఏ దిశగా ముందుకు వెళ్తుందన్న అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. శివరెడ్డి గారు నమస్తే అండి. ఇవాళ మెజార్టీ దినపత్రికలు ఇవాళ కూడా ఇదే వార్తలు హైలైట్ చేశాయి, కేసీఆర్ గారి పర్యటనపై చర్చలు. దేశమంతా కూడా ప్రస్తుతం తెలంగాణ వైపు చూస్తుందండి. తెలంగాణ ఒక మోడల్ స్టేటు, దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రతి పారామీటర్లో చూసినా సరే, ఆర్థిక వ్యవస్థలో కానీ లేకపోతే కానీ విద్యా నీటిపారుదల వినియోగంలో కానీ ఇలా మనం ఏ రంగంలో చూసినా కూడాను తెలంగాణ రాష్ట్రం ఒక నమూనా రాష్ట్రంగా దేశంలో అందరూ అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ చూసేటటువంటి ఒక పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే రాజకీయ పరంగా చూస్తే ఎన్డీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మోదీ ఒక వివక్షపూరితమైనటువంటి విధానాల వల్ల ఎన్డీఏతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాల మీద చూపిస్తున్న వివక్ష అన్నది మనం దాదాపుగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడాను ప్రస్ఫుటంగా కళ్ళకు కొట్టొచ్చినట్లు ఆ వివక్ష మనకు బాగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏతర రాష్ట్రాలటువంటి ముఖ్యమంత్రులు కానీ ఆయా ప్రాంతాలను పాలిస్తున్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈ మోదీ ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వం విధానాలను ఎదుర్కొనేందుకు ఒక ధీటైన నాయకత్వం కోసం చూస్తున్న తరుణంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడుం బిగించి ముందుకు వచ్చేసి ఒక తొలి అడుగు వేశారు. దేశమంతా కూడాను మోదీకి ఒక ప్రత్యామ్నాయం అంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలోచన కానీ లేకపోతే విధానం కానీ లేకపోతే ఎజెండా కానీ అది చాలామంది అవహేళన చేస్తున్నారు కదా, కేసీఆర్ గారి వల్ల దేశ రాజకీయ సమూల మార్పులు వస్తాయా, పెత్తనమే ఉంటుందా, ఉండదా, ఈ రకమైన ఒక చర్చ చేస్తున్న ఒక రాజకీయ విమర్శ వస్తుంది కదా. ఏమిటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు మొత్తం కేక్ అంతా తినాల్సిన పని జస్ట్ కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్ 8 సంవత్సరాల నుంచి మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ఏ విధంగా ముందడుగుపోతుంది, ప్రతి పారామీటర్లో మీరు ఏ పారామీటర్ అని తీసుకోండి, ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి లేకపోతే కానీ ఇంధన పొదుపు విషయంలో కానివ్వండి లేకపోతే పెట్టుబడుల ఆకర్షణలో కానివ్వండి, విద్య వినోద సాంస్కృతిక ఈవెన్ క్రీడల్లో కూడాను అండి, క్రీడా రంగంలో కూడాను తెలంగాణ తన యొక్క సత్తాను ప్రపంచ యవనికపై ఎగురవేసి మొత్తానికి ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసేటటువంటి ఒక పరిస్థితిని నెలకొల్పింది. ఇప్పుడు మీరు చూస్తారండి, యాక్చువల్గా మనకు ప్లీనరీ జరిగినప్పుడు, మన టీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారన్నమాట, దేశానికి ప్రస్తుతం అవసరం ఏమిటంటే ఒక ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ విధానాలు ప్రత్యామ్నాయ పాలసీల వల్లనే దేశము ముందుకు పోగలదు కానీ కేవలము కులాల కుంపులాటలు లేకపోతే కానీ మతాల మధ్య రెగొల్చడము ఇలాంటి వాటి వలన దేశం యొక్క ప్రగతి లేదా అభివృద్ధి సాధ్యమా, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదండి, ఎక్కడైనా సరే ఫస్ట్ ఒక తొలి అడుగు ముందడుగు పడాలి. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానం నుంచి మనం ఒక విప్లవాత్మకమైనటువంటి దిశలో తీసుకుపోవాలంటే ఒక విప్లవాత్మకమైన అజెండానే కావాలి. ఆ విప్లవాత్మకమైన అజెండా తెలంగాణను సాధించి తీర్చినటువంటి కేసీఆర్ వారి యొక్క వినూత్నమైన ఆలోచన ధోరణి వలన అది తప్పక సాధ్యమవుతుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఇప్పుడు మీరు తెలంగాణ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఆర్ తెలంగాణ వర్సెస్ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకుందామండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి లేకపోతే ఇక్కడ గుజరాత్ తీసుకోండి, మిగతా ఏ రాష్ట్రాలైనా తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇక్కడ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మనమేమో వీటి కోసము మనము ఒక భగీరథం మనం చేసుకుంటూ ప్రజలకు రైతులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మనం చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందండి, ఆ జ్ఞానవాపి ఆ మసీదులో ఏం దాగింది, అక్కడ విగ్రహం దాగిందా, లేకపోతే కానీ ఫౌంటైన్ ఉందా, లేకపోతే కానీ ఇక్కడ ఇంకెవరు ఉన్నారు, మధురలో ఏం జరుగుతుంది, అయోధ్యలో ఎప్పుడు నిర్మాణం చేద్దాము,
ఇలాంటి విషయాలతో దేశ ప్రజల యొక్క దృష్టిని మరల్చి వారి యొక్క విధాన లోపాలు లోపభూయిష్టమైనటువంటి విధానాల పైన ప్రజల దృష్టిని మళ్లించి కేవలం ఈ యొక్క మతపరమైనటువంటి లేకపోతే ఈ యొక్క బిలీఫ్స్ వీటి మీదనే దృష్టి సారించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, తెలంగాణ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇది తప్పక చెప్పగలనండి. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇప్పటి అభివృద్ధి మీరు దేశంలోని ఎన్డీఏ ధ్వరణ ముఖ్యంగా ఎన్డీఏ ధ్వరణలోని ఏ రాష్ట్రంలోనే జరుగుతుందని చెప్పండి. ఎస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు. గుప్త గారు, ఎమ్మెల్యే గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ప్రత్యామ్నాయ ఒక ఎజెండా, ప్రత్యామ్నాయ రాజకీయాలు తెలంగాణ కేంద్రంగా సాధ్యమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సాధ్యమేనండి. అది కేసీఆర్ గారి రూపంలో సాధ్యం కాబోతుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతాం. కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు కేంద్రంలో రావాలని చెప్పేసి దేశంలో చాలా మంది కోరుకుంటారు. ఆప్షన్ లేక కాంగ్రెస్ మీద కోపం వస్తే బీజేపీకి, బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్కి ఓటు వేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు అనేటటువంటి ఆలోచన చాలా పార్టీల్లో, చాలా సామాన్య ప్రజల్లో కూడా ఉంది. అది మనమే ఎందుకు కాకూడదు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారే బయలుదేరడం గురించి. మరి ఈరోజు చూసినట్టయితే 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి మాట వాస్తవం చాలా రంగాలు. అంటే ఒక ఒక సమయంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు అసలు వీళ్ళకి పరిపాలనే రాదు, మన తెలంగాణ మొత్తం కూడా కుంటుపడిపోతుంది అనేటటువంటి సమయంలో మరి ఈరోజు 29వ రాష్ట్రాన్ని కూడా అగ్రభాగాన నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు ఇదే దేశం నాకు అప్పచెప్తే దేశాన్ని కూడా ప్రపంచంలో మంచి అగ్రభాగాన నిలబెడతా అని చెప్పేసి వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ మనకు అన్యాయం గురవుతుంది, ఎక్కడెక్కడ మనం ఇబ్బందులు పడతా ఉన్నాం, దేశం గురించి మొత్తం రీసెర్చ్ చేసి ఏ రాష్ట్రంలో ఏముంది. మరి ఇంతకుముందు కూడా వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు కావచ్చు, వివిధ సందర్భాల్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ గారిని కావచ్చు, మరి కుమారస్వామి గారిని, దేవగౌడ గారిని, నవీన్ పట్నాయక్ గారిని కలిసిండ్రు, మహారాష్ట్రలో మరి శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారిని కలిసిండ్రు. ఇట్లా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అక్కడ కలుస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మరి పంజాబ్ ముఖ్యమంత్రి గారు అంటే బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయ ఎజెండా సాధ్యం అంటే ఏం చెప్తారు? సాధ్యం కాదు, ఖచ్చితంగా సాధ్యమే. ఇంతకుముందు థర్డ్ ఫ్రంట్ మన ఫ్రంట్ వచ్చింది, ఫ్రంట్ వచ్చినప్పుడు ఆ బీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా, దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఎవరు కలగనన్నారా, చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు కలగనారా, ఇవి ఎవరు కలగలే కదా, అయినా ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీకే మేము రేపు పొద్దున మేము గెలుస్తాము, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు, మరి ఈరోజు ఇన్ని పార్టీలు వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు సాధ్యం కాదని మనం ఎందుకు అనుకుంటాం? డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఈ రెండు పార్టీల మీద కసి దేశవ్యాప్తంగా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమూలంగా ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ కేవలం మత ఉచ్చులు కుల ఉచ్చులు లేపి మాత్రమే వారు పబ్బం కట్టుకుంటా ఉన్నారు. ఇది ఓన్లీ టెంపరీ ఓట్ బ్యాంక్ మాత్రమే, దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ ఓట్ బ్యాంక్. ఎన్ని రోజులు డ్రామా చేసినా కూడా ఇది కొన్ని రోజులు మాత్రమే చేయగలుగుతారు తప్ప ఇంకోటి కాదు. అంటే ప్రజలు కూడా గమనిస్తారు, సరే ఈ రోజు మీరు పెట్రోల్ పెరిగినటువంటి పెట్రోల్ ధరను మార్పించేయచ్చు, పెరిగినటువంటి డీజిల్ ధరను మార్పించేయచ్చు, పెరిగినటువంటి గ్యాస్ ధరను మీరు మార్పించేయచ్చు, ఇవి మార్పించేయచ్చు. మీరు మా ఒక మత్తు ఇంజెక్షన్ ఇస్తా ఉన్నారు, తెలియకుండానే యూత్ కానీ ప్రజలు కానీ ఆ మత్తులో జరగకుంటా ఉన్నారు. రేపొద్దున ఇవి ఎక్కువ రోజులు నమ్మరు, ఒకసారి ప్రజలు రియలిస్టిక్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. ఏవి ఇవి పెరిగినటువంటి ధరలు కానీ, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఇవన్నీ ముందుకు వస్తాయి. అంటే ఏ రాష్ట్రాన్ని అయినా కూడా లొంగ తీసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రులను బెదిరియడం, ఆ పార్టీ నాయకులను బెదిరియడం, ఈడీలని ఇన్కమ్ ట్యాక్స్ లని అరెస్ట్ చేస్తాం చాలా సందర్భాల్లో చూస్తామండి. ఇప్పుడు శశికళ ఎప్పటి నుంచో ప్రమాణ స్వీకారం చేసే కన్నా కొద్ది గంటల ముందే అరెస్ట్ చేశారు. నిజంగా మీ కేసులుంటే, నిజంగా మీ తప్పు చేసి ఉంటే కరెక్ట్ కొన్ని గంటల ముందే ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే ఇదంతా కూడా రివెంజ్ అన్నమాట. ఇదంతా అంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం. రైట్, రాజరామ్ గారు ఏం చెప్తారు సార్? రాజకీయాలు ఇవన్నీ ఓకే, కానీ ఆల్టర్నేటివ్ ఎజెండా ఏ ఇష్యూస్ మీద ఉంటుంది? 70 సంవత్సరాల దేశ రాజకీయాలను కనుక చూస్తే, ముఖ చిత్రాన్ని చూస్తే ప్రత్యామ్నాయ ఎజెండా గురించి చర్చించాలి. ఎస్, కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్నది, లేకపోతే కొన్ని రోజులు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షంగా వివరించినాయి, తర్వాత సంఘ్ పరివార్ భారతీయ జనతా పార్టీ 90s తర్వాత ముందుకు వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా మాట్లాడలేదు ఎవరు. ఇవాళ కేసీఆర్ గారు ఒక్కరే ఈ దేశంలో
ఒక దార్శనికుడిగా దార్శనిక నాయకుడిగా ఒక ముందు చూపునటువంటి నాయకుడిగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ఇలా పార్టీలు అధికారంకి రావడం కాదు, థర్డ్ ఫ్రంట్లు కాదు, ఫోర్త్ ఫ్రంట్లు కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ప్రత్యామ్నాయ ఎజెండా ఏంది? కులం మతాల చుట్టూ దేశాన్ని తిప్పడం కాదు. భారతీయ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మేము సెక్యులర్ పార్టీలు అని చెప్పేసి మీకు మేము ఉంటేనే ఈ దేశంలో కొద్దిమంది ప్రజలకి బతకడానికి అవకాశం ఉంది. వాళ్ళు వస్తే వాళ్ళు మీరు బతకలేదని చెప్పి చెప్పించి అధికారులు ఉన్నారు తప్ప ఎక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయ ఎజెండా ఉంది? భారతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భిన్నమైనటువంటి ఎజెండా ఏమున్నది? ఎక్కడ లేదు. మౌలికమైన సదుపాయాలు కల్పించాలన్న ఒక ఎజెండా, దేశ ప్రజలకి వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చాలన్న ఒక ఎజెండా, వ్యవసాయ రంగానికి మొత్తం నీళ్ళు ఇవ్వాలని ఒక ఎజెండా, ప్రజలందరికీ తాగునీరు ఇవ్వాలని ఒక ఎజెండా, ఇలా సమూలంగా మార్చాలని ఒక ఎజెండా ఈ దేశంలో జరగలేదు. ఇలా జరగాలని చెప్పేసి కేసీఆర్ గారు బయలుదేరిండ్రు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వందల గంటలు, వేల గంటలు, లక్షల గంటలు ప్రజలతోటి, మేధావులతోటి, రాజకీయవేత్తలతోటి, ఆర్థికేత్తలతోటి చర్చించి ఒక దాని నుంచి ఒక 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 సమగ్రమైనటువంటి ఒక పథకాన్ని, ఒక ప్రణాళికను తయారు చేసుకుని తెలంగాణలో ఎట్లయితే అధికారానికి వచ్చి తెలంగాణలో ఎట్లయితే ఇలా పరిపాలన రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిండో రేపు నేను దేశంలో కూడా తీసుకొద్దాం. నేను ఒక్కనే కాదు, మొత్తం దేశం అంతా రావాలి. దేశం అంతా ఇలా పార్టీలు కాదు, ఇలా మమతా బెనర్జీ లేదా శరద్ పవార్ లేకపోతే మాయావతి, అఖిలేష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఈ కూటమి కాదు, ప్రజల కూటమి కావాలి. ఈ ప్రజల యొక్క ఎజెండా కావాలి, ప్రజల యొక్క సమూలమైన మార్పు, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు రావాలి. ఈ దేశము ఒక అగ్రగామి దేశంగా మారాలి. ఈ దేశము ఒక ఎందుకు ఈ చర్చ జరగకూడదు? దేశం ఇంత ఇంత అసౌకర్యాలతో అల్లాడుతుంది. కరెంటు సంక్షోభం ఉంది, విద్యుత్ సంక్షోభం ఉంది, తాగునీటి సంక్షోభం ఉంది, సాగునీటి సంక్షోభం ఉంది, వ్యవసాయ సంక్షోభం ఉంది. ఈ అంశాల మీద ఎందుకు దేశం యొక్క చర్చ జరగకూడదు? ఇప్పుడు సంక్షోభం మీరు చక్కటి పదమే పాడారు, కానీ బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత, మొబైల్ ఫోన్స్, మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఈ సమాచార దుష్ప్రచారం అనేది బాగా జరిగిపోతుందండి. దాంతో ఏమవుతుందంటే ప్రజలకి, ఆలోచన పరులకి, బుద్ధిజీవులకి ఏమవుతుందంటే వాళ్ళని ఒక రకమైనటువంటి ఆలోచన కట్టడి చేయబడి ఉంది అన్నమాట. దాంతో ఏమవుతుంది, బేసిక్గా ఏదైతే మనం ముందు పెడుతున్నారో ఈ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అంటారు చూడండి, ఇలాంటివి పెడుతున్నారో, దీనివలన ఒక రకమైనటువంటి ఆలోచనకు తావివ్వకుండా ఇలాంటి ఏంటి అంటే ఆకర్షణటువంటి ముఖ్యంగా మతాల మధ్య కానివ్వండి, కులాల మధ్య కానీ ఇలాంటి చిచ్చులు పెట్టేటటువంటి ఇలాంటి వ్యవహారాలు ముందుకు తీసుకొచ్చి అభివృద్ధిని లేకపోతే కానీ విధానాల గురించి ఎవరైనా ఆలోచించి లేకుండా చేయడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఈ దేశంలో ఒకటి ఏంటంటే, మేము హరిత విప్లవం తీసుకొచ్చినాము, ప్రజలకు అన్నం పెట్టినాం అనే దగ్గరే ఉన్నారు తప్ప అసలు మొత్తం వ్యవసాయ రంగంలో ఈరోజు తెలంగాణలో గత స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్లో మొత్తం నీళ్లు, ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చిన సందర్భం, మొత్తం వ్యవసాయ రంగంలో ఒక సమూలమైన మార్పులు, మరి ఎందుకు 70 ఏళ్లలో బీజేపీ అయితే మనం బీజేపీ నుంచి ఆశించడం మనం తప్పు, రైట్? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? రైట్. గుప్త గారు ఏం చెప్తారంటే ఒక దేశానికి ఒక ఆల్టర్నేటివ్ ఎజెండా ఒకటి ఉండాలని కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలు పర్యటన వస్తూ ఉన్నారు. ఆ ఎజెండా ఏ ఎజెండా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక రైతుల విషయంలో మనం దేశంలో మొట్టమొదటిగా మనం సక్సెస్ అయినామండి. తాగునీరు, సాగునీరు విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోలేదు అనేది మనం చెప్పాలి. ఇప్పుడు శ్రీశైలం నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టు ఎప్పుడంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా కడతనే ఉన్నాం, కానీ కాళేశ్వరం ప్రపంచంలోనే ఒక అద్భుతం, అది మనం కాదు ప్రపంచ ఇంజనీరింగే చెప్పింది. అది కేవలం 3 నుంచి 4 సంవత్సరాల్లో ఒక మహాయజ్ఞంలా పూర్తి చేస్తాం మనం. అంటే ఎవరికి రాని ఆలోచన, గోదావరి అట్టడుగును ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మనం పైకి తీసుకొచ్చేసి మనం ఈరోజు ఉత్తరాంధ్ర అంతా కూడా, సారీ ఉత్తర తెలంగాణ అంతా కూడా మనం నీళ్ళు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా దక్షిణ తెలంగాణ కూడా మనకు ఆల్రెడీ మహబూబ్ నగర్ దిండి ఇప్పుడు ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి, నేపాలమూరు దిండి, ఇవి కూడా త్వరలో పూర్తవబోతా ఉన్నాయి. ఒక రాష్ట్రం గురించి ఈ విధంగా ఆలోచించినప్పుడు దేశం గురించి ఆలోచించేటటువంటి శక్తి, ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి తీరు ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇప్పుడు తాగునీటి విషయంలో చూస్తే ఇంతకుముందు ఒక ఎండాకాలం వచ్చిందంటే బావిల దగ్గర 100 బకెట్లు వేయడము, కిలోమీటర్లు మైలు ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి వార్త కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఇట్లాంటి స్కీమ్లు, మిషన్ భగీరథ లాంటి స్కీమ్లు కావచ్చు, కాళేశ్వరం లాంటి కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలాంటి స్కీములు కనుక ఇచ్చేసినట్టయితే సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ రైతులని ప్రోత్సహిస్తూ అగ్రికల్చర్ బేస్ మీద, అంటే దీంట్లో ఒక పెద్ద మీనింగే ఉంటుంది వెంకట్ గారు, చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎప్పుడైనా మనకు ఇబ్బంది వస్తే ప్రపంచంలో మనకు అన్నం పెట్టేటటువంటి ఏ దేశానికి ఏ శక్తి కూడా, ఏ దేశానికి కూడా శక్తి లేదు అని చెప్పేసి చెప్పారు, అది వాస్తవం.
అంటే మన దేశాన్ని మనం మాత్రమే ఉద్ధరించుకోవాలి, రైతు అనేటటువంటి వ్యక్తి రైతు అనేటటువంటి వాడు అలగకూడదు, ఇబ్బంది పడకూడదు, గౌరవంగా బతకాలి అనేటటువంటి స్కీమ్ ని మరి రైతు బంధు రూపంలో తీసుకొచ్చారు. 24 గంటలు కరెంట్ కావచ్చు, అదేవిధంగా మన పెట్టుబడి కావచ్చు, లేకపోతే మద్దతు ధర కావచ్చు, ధాన్యం కొనడం విషయంలో కావచ్చు, క్వాలిటీ కరెంట్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా రైతుని సంతోషంలో ఉంచాలి. రైతు ప్రమాదం అయితే రైతు బీమా కావచ్చు, ఇవన్నీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇప్పుడు పక్కన మహారాష్ట్ర ఉందండి, మహారాష్ట్ర వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మాకు తెలంగాణలో కలపండి లేదా తెలంగాణ స్కీమ్లు ఇవ్వండి, కర్ణాటక బార్డర్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మాకు తెలంగాణ స్కీమ్లు ఇవ్వండి లేదా తెలంగాణలో కలపండి. అంటే దీని ఉద్దేశం ఏంది, దే ఆర్ హ్యాపీ తెలంగాణలో ఇంత వస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారని. దేశవ్యాప్తంగా ఇచ్చినట్టయితే జాతీయ నాయకుడు డెఫినెట్ గా ఎదుగుతారు. మరి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పరిజ్ఞానం దేశం పట్ల కానీ ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ వివిధ సందర్భాల్లో మీడియా ముందు జాతీయ మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి తీరు కానీ మరి వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ దేశం పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ శ్రద్ధ ఇవన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా జాతీయ రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నియామకాల గురించి కొంతమంది ఏమైనా చేశారు, కానీ ఈరోజు ఏమైంది, ఏదో ఒకటి పట్టుకున్నా కూడా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు 100,000 ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు అదే మీకు కేంద్రంలో 100,000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి, కానీ ఇంతవరకు మాత్రం ఉద్యోగాలు లేవు. మరి ఏం చెప్పారు, ఒక క్యాలెండర్ ఇయర్ నేను పెడతాను, అంటే ఇన్ని ఉద్యోగాలు ఖాళీ అన్ని ఉద్యోగాలు ఖాళీ అనేది కాకుండా మార్చ్ లో ఎగ్జామ్స్ వచ్చింది. ప్రధాని మోడీ గుజరాత్ అంటే మోడీ అంటే గుజరాత్, ఇవాళ తాగునీటి కోసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, పక్కన నర్మదా నది ఉంది. అవును, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 12 సంవత్సరాలు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మోదీ గారు బేసిక్, ఇప్పుడు మామూలుగా కూడు గుడ్డ అంటారు చూడండి, కనీస అవసరాలు అందులో నీరు అన్నది. ఎందుకు ఏలిన నాటి పాలకులు ఇలా వైఫల్యం చెందారు దేశంలో అంటే ఒక విజన్ లేకపోవడం అండి. ఇప్పుడు ఒక విజన్ లేకపోతే కన్నా ఒక దూరదృష్టి లేకపోతే కన్నా ప్రజలకు ఏదైనా మేలు చేయాలన్నటువంటి ఒక దృష్టి లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు మన గుజరాత్ అంటే ఏది, వాళ్ళు ఫక్త్ వ్యాపార ధోరణి ఉంటారు, ప్రతి విషయంలోనూ ఫక్త్ వ్యాపార ధోరణిలో పోతూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు పేదవాడికి చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఏముంది అందులో అంటే రిటర్న్ కాస్ట్ బెనిఫిట్ అనేది. ఇదే వ్యవసాయ రంగాన్ని, ఇదే సాగునీటి రంగాన్ని, ఇదే తాగునీటి రంగాన్ని గత పాలకులు లేదా దేశంలో చేసుంటే ఇలా ఈ బడ్జెట్ అంతా మనం పెట్టిన బడ్జెట్ 100,000 కోట్ల బడ్జెట్ అంతా ఎంత ఎన్ని రంగాల్లో మనం పెట్టేవాళ్ళం. ఎస్, అంటే వాళ్ళు చేయకపోవడం వల్ల, వాళ్ళకు విజన్ లేకపోవడం వల్ల ఈ రాష్ట్రాలు దేశాలు అసలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్.